హై వ్యూవర్స్, ఈరోజు నాకు తెలిసి నిన్నటి నుంచి వైరల్ అవుతుంది పోస్ట్ ఏంటి రా బాబు అంటే 6 లక్షల కోట్ల అవినీతి చంద్రబాబు నాయుడు చేశాడు అని. ఎవరిది ఆ పని అంటే, అంటే దాన్ని వైరల్ చేసే పని వైసీపీ వాళ్ళు అండ్ మరికొంతమంది ఉంటారు కదా బ్యాచ్ వాళ్ళు. లోకేష్ ఓపెన్గానే అన్నాడు, మేము ఎవ్రీ ఇయర్ ఆస్తులు ప్రకటిస్తూ ఉన్నాం, మాకు ఎంత ఉన్నాయి అని. మేము ప్రకటించిన ఆస్తులు కాకుండా ఇక్కడైనా ఆస్తులు ఉంటే మీరు తీసుకొచ్చి మా ముందుంచండి, మీరు ఎక్కడ సంతకాలు పెట్టుకుంటే నాకు సంతకాలు పెట్టేస్తే అది మీరే తీసుకోండి, ప్రజలకు ఇస్తారా మీరే తీసుకుంటారు గవర్నమెంట్ మీ ఇష్టం అని చెప్పేసి అన్నాడు. అంత ఓపెన్ ఛాలెంజ్ విసిరినప్పుడు మరి 6 లక్షల కోట్లు చంద్రబాబు అవినీతి చేస్తే అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ళే బయట పెట్టాలి కదా, ఇంకా ఎందుకు ఈ కబుర్లు నాకు అర్థం కాదు. అవినీతి చేసాడు అవినీతి చేసే చంద్రబాబు అంటున్నారు, ఇంతవరకు అవినీతి ఏం చేసాడు ఏంటంటే కోర్టుల ముందు కూడా మీరు ప్రూఫ్ చూపెట్టలేకపోతూ ఉన్నారే. అలాగే వైఎస్ రాజశేఖరేటప్పుడు అదే అవినీతి అని చెప్పేసి, ఇప్పుడు అదే అవినీతి అని చెప్పేసి ఇంకెన్నా ఈ కబుర్లు చెప్తూ ఉంటారు. అరే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధిని చేయటం వదిలేసి అమరావతిని డెవలప్ చేయటం వదిలేసి అవినీతి చంద్రబాబు అవినీతి చంద్రబాబు అని అదే పాట. నేను పవన్ అన్నట్టుగా చంద్రబాబు పవన్ జగన్ మీద కేసులు ఉన్నాయి కాబట్టి అందరి మీద కేసులు పెడతానంటే ఎట్లాగా, ప్రూఫ్లు ఉండాలి కదా, తప్పు చేసినట్టు ఎదురు వాళ్ళని నువ్వు రుజువు చేయాలి కదా. లోకేష్ సంబంధించి మొన్న ఢిల్లీలో డిబేట్లో ఉన్నప్పుడు ఆయన ఒకటే అన్నాడు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏవైతే ఆయన మీద కేసులు అన్ని ప్రూఫ్లు నేను చూపెడతా ఆయన తప్పు చేశాడని చెప్పేసి, మా మీద ఇప్పుడు ఆయన కేసులు పెడతాం మేము తప్పు చేయడం చెప్పి ఒక ప్రూఫ్ చూపెట్టమనండి అన్నాడు. మరి దానికి వైసీపీ సిద్ధమా? లేటెస్ట్కి వీడియోస్ని ఎందుకు ఇస్తానంటే, నిన్న ఈ 6 లక్షల కోట్ల అవినీతి అన్న దానిలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంచనాలు పెంచేసి 57,950 కోట్లకు అంచనాలు పెంచారు, దాన్ని తిప్పితే 16,000 కోట్లతో అయిపోయింది అది, మీరు అంత డబ్బు ఇవ్వద్దు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే వైసీపీలో నానా హడావుడి చేశారు. తీరా వైసీపీలు అధికారానికి వచ్చిన తర్వాత కేంద్రం ఆ పెంచిన అంచనాలకి ఓకే చెప్పగానే ఆహా సంతోషం అని వీళ్ళే అన్నారు. మరి 16,000 కోట్లు సరిపోతే మీరేంటి 57,000 కోట్లు ఇస్తామన్నారని చెప్పేసి అనల. కానీ ఆ తర్వాత ఏమైందో ఏంటో ఆ వైసీపీలు రాసిన ఆర్టికల్స్ రిమైండింగ్ అన్నీ కూడా వెళ్ళినట్టుని వాళ్ళకి ఆ పెంచిన అంచనాలకు తప్పట్టుగా డబ్బు ఏదైతే ఇస్తానో ఇవ్వాల ఆపారు. ఏగా నిన్న జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్ గారితో, మేడం సవరించిన అంచనాలు ఏవైతే ఉన్నాయో, సిమెంట్ కాస్ట్ కావచ్చు మెటీరియల్ కాస్ట్ కావచ్చు లేబర్ అన్నీ పెరిగిపోయాయి, సో అయ్యేది కాదు ప్రాజెక్ట్ డిలే అయింది కాబట్టి ఆ పెంచిన అంచనాలు చంద్రబాబు నాయుడు సమయంలో ఏదైతే పెంచిన అంచనాల తాలూకు వ్యయం ఉందో 57,950 కోట్లు ఆ డబ్బు ఇవ్వాలని చెప్పేసి అన్నాడు. అందులో అంట చంద్రబాబు నాయుడు అంట 25,000 కోట్లు డబ్బునట లాగేసుకున్నాడంట, మొత్తం ఆయన దోచేసుకున్నాడట. ఆయన లాగేసుకుంటే దోచేసుకున్న మరలా ఇది ఎక్కడి నుంచి వచ్చింది 50,000 కోట్ల అంచనాలు? అసలు ఏమాత్రం తలా తోకా లేకుండా అసలు జనాలు ఎలా అంటే, నా దగ్గర ఎందుకు ఈ వీడియో ఇస్తానంటే నా దగ్గరికి ఎందుకు కొంతమంది కామెంట్లు పెడతారు ఎంత ఫూలిష్గా ఉంటాయంటే, అసలు చదువుకున్నారా లేదన్నంత ఇది ఉంటుంది అనమాట కామెంట్లు చూస్తూ ఉంటే. ఎస్ నాకు చంద్రబాబు అంటే అభిమానం రా బాబు, ఓన్లీ అండ్ డెవలప్మెంట్ గురించి. నేను ఉండేది హైదరాబాద్, నాకు ఇక్కడ ఏపీలో ఓటు కూడలేదు నాకు. సో నేను మాట్లాడేది చంద్రబాబు చేసిన అభివృద్ధి కళ్ళ మంది కనిపిస్తుంది కాబట్టి, అండ్ నిజంగా ఆయన తప్పు చేయడం అని చెప్పేసి ఏదైతే వీళ్ళు అంటున్నారో 4.5 సంవత్సరాలుగా ఒక్కటంటే ఒకటి ప్రూవ్ చేయాల. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కామ్ అన్నారు, ఫైబర్ నెట్ అన్నారు, రాజధాని భూములు అన్నారు, ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, ఒక్కటంటే ఒకటి ప్రూవ్ చేయాలి. కారణం ఏంటి? అక్కడ ఎవిడెన్స్ ఏమీ లేదని మరో అసలు తప్పే చేయలేదు. తప్పు చేస్తే బయట పెడితే నేనే గట్టిగా ఇస్తాను వీడియో. సో వీడియో నేనేం చెప్తున్నానంటే, ఒక పక్క నిన్ననే ఇదే వైసీపీలో 16,000 కోట్లు ప్రాజెక్టుకి 57,000 కోట్లు అని చెప్పేసి హడావుడి చేసి టీడీపీలు మొత్తం నొక్కేశారని వీళ్ళే అంటున్నారు. మరలా ఇదే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి 50,000 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి మరలా ఆయనే అంటాడు. మరి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నామని అనుకుంటున్నారా, లేదన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నామని అనుకుంటున్నారా, లేదన్నప్పుడు ఎప్పుడు 2018-2019 స్క్రిప్ట్లు మరలా ఇప్పుడు బయట జనాల ముందు పెట్టి చదువుతున్నారా? ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. సో నేను వీడియో కన్క్లూడ్ చేసిన మరలా చెప్తున్నా, పుణ్యం ఉండేది వైసీపీలో ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు తాలూకు అవినీతి ఏదైతే ఉంటున్నారో, 100,000 కోట్ల డబ్బు ఏదైతే ఉంటున్నారో, అవి తీసుకొచ్చి పబ్లిక్ ముందు ఉంచండి, లోకేష్ చేత చంద్రబాబు చేత ఎక్కడ సంతకాలు పెట్టి అక్కడ సంతకాలు పెట్టించి అది జనానికి పనిచేద్దాం, నేను కూడా రెడీగా ఉంటా దానికి సంబంధించి. మీరు తీసుకుని అన్ని తీసుకొచ్చి జనాల ముందు ఉంచండి, అని తప్ప నోటికి వచ్చింది అన్నమాట ముక్కు వచ్చింది చీవుడు అన్నట్టుగా ఏది పడితే అది మాట్లాడి జనాల్లో భ్రమలు కల్పించేసి వైషమ్యాలు పెంపించేలాగా చేయకండి.